ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసార మిదం జగత్. ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించు. ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం. ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యులు, వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలా శాసనం. ఈమె ఒక సంఘ సంస్కర్త, పేరు మల్లాది సుబ్బమ్మ. స్త్రీలకు ఉండే సమస్యలన్నీ తన సొంత భుజాల మీద వేసుకుని పూటకో సంస్థను స్థాపించి వాటికి బోర్డులు రాయించి తనకు నచ్చిన వాళ్లను, తాను మెచ్చిన వాళ్లను వెనకేసుకునే సుబ్బమ్మ గారు వల్లించే స్త్రీవాద వేదాలన్నీ ఆవిడ మనసుల నుండే వచ్చాయా, లేక నాలిక చివరి నుండి మాత్రమే జారుతున్నాయా, ఆలోచించాల్సిందే. బ్రతుకు తెరువు గురించి ఆలోచిస్తున్న సామాన్య జనానికి సమాజం గురించి ఆలోచించే తీరికే లేదు. కానీ ఆలోచించే తీరిక, ఓపిక ఉన్న సుబ్బమ్మ లాంటి వాళ్ళు మాత్రం సమాజ సేవ, సంఘ సంస్కరణ, స్త్రీవాదం పేరుతో ఏం చేస్తున్నారు? ఈనాటి ధర్మపీఠం పైన మల్లాది సుబ్బమ్మ. సుబ్బమ్మ గారు, ఈ మధ్యకాలంలో ఈ మద్య నిషేధ కమిటీ ద్వారా మీరు చాలా పాపులర్ అయ్యి మీ నుంచి మేము ఎన్నో రిజల్ట్స్ ఊహిస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా మీరు ఇనాక్టివ్ అయిపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వంకి మీకు ఏమైనా ఒప్పందాలు కుదిరి మీరు ఇనాక్టివ్ అయిపోయారా, లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇనాక్టివ్ అంటే ఇప్పుడు ఉద్యమంలో ఏమవుతుందంటే, ఎప్పుడు సీరియస్గా చేయాలంటే ఏ ఉద్యమం కూడా అంత చేయలేరు ఎవరు కూడా. ఇప్పుడు నేషనల్ స్ట్రగుల్లో మహాత్మా గాంధీ కూడా మధ్యలో ఏం చేశాడు, కొన్నాళ్ళు ఆగిపోయి నిర్మాణ కార్యక్రమాలు పెట్టాడు. ఇప్పుడు ఆడవాళ్ళందరి మనస్సుల్లో కూడా ఉద్యమం మళ్ళీ సఫలీకృతం కావాలని, పనిచేయాలని సీరియస్గా ఉన్నది. అయితే ఎలక్షన్లు కానీ ఇతర కారణాల వల్ల కానీ కమిటీలో ఉన్నంతసేపు నేను రాష్ట్రాల అన్ని జిల్లాలు తిరిగా, రాష్ట్రంలో జిల్లాలన్నీ తిరిగా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా తిరిగాము, కమిటీలు పెట్టాము, ప్రచారం చేశాము, సలహాలు ఇచ్చాము, దరిదాపు అన్ని రంగాల్లో పనిచేశాము. అయితే ఈ మధ్య ఒక 2-3-4 నెలల నుంచి ఏమైందంటే కొంచెం స్తబ్దత ఏర్పడటానికి కారణం ఎలక్షన్ మూమెంట్ వచ్చింది. ఎవరు పలికేయట్లేరు, ఎక్సైజ్ కానీ, పోలీస్ కానీ, ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ అందరూ ఆ మూడ్లో పడిపోయినారు. పడిపోవడం వల్ల కొంచెం ఉద్యమ తీవ్ర స్థాయి తగ్గింది కానీ మా మనస్సులో ఉంది. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఏదన్నా పొరపాట్లు లోపాలు వస్తే మళ్ళీ ఎత్తుకుంటాము. ప్రభుత్వంతో ఈ విషయంలో మటుకు మేము కాంప్రమైజ్ కాము. ఏదన్నా పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళు మళ్ళీ నిరోధాన్ని తీసేస్తామని అంటే కూడా మేము మటుకు, స్త్రీల మటుకు ఊరుకునే లేదు. అందులో మేము ఏమిటంటే సీరియస్గా ప్రతిజ్ఞలు చేసి ఏమైనా సరే మా జీవితాంతం పోరాడతాము, కళ్ళును కూడా నిషేధిస్తామనేటువంటి ఉద్యమాన్ని పెట్టింది నేనే. అందుచేత ఇవి వెనకడుగు వేసే ప్రశ్న లేదు. ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యేది అసలే లేదు. ఈ ప్రభుత్వం రాని, ఇంకోళ్ళు రాని, ఇంకోళ్ళు రాని, మా ఉద్యమం మాకుంటుంది, మేము చేస్తూనే ఉంటాం. అసలు మీ ఉద్యమం వల్ల ఎలక్షన్ టైంలో కనీసం ఈ సారా అనేది లేకుండా ఉంటుందని ఊహించారు ప్రజలు. కానీ మీరు ఇనాక్టివ్ అయిపోవడం వల్ల ఎలక్షన్స్లో సారా కానీ, ఇంకోటి కానీ, మరొకటి కానీ, డోర్ డెలివరీ వచ్చే పద్ధతి కూడా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకి ఉద్యమం అవసరం అనుకుంటామో అటువంటి పరిస్థితుల్లో మీరు ఉద్యమించాలి కానీ కేవలం ప్రభుత్వ రంగాలతో మీరు చేయగలిపే కావాలనే మీరు ఇనాక్టివ్ అయిపోయారని నా వాదన. పొరపాటు అభిప్రాయం అండి. ఎందుచేతంటే ప్రభుత్వంతో కలిసే ప్రశ్న లేదు. అసలు నేను నాట్ పార్టీ మెంబర్ని, ఏ పార్టీలో ఉండవని పనిచేయను. ఇట్లాంటి విషయాల్లో మటుకు 2 రకాల పద్ధతి అనేటువంటిది లేనేలేదు. కాకపోతే ఎప్పుడు అవసరం అంటే నిజమే. మేమేం చెప్పామంటే ఎవరైనా తాగేవాళ్ళు కానీ, తయారు చేసేవాళ్ళు కానీ, అమ్మేవాళ్ళు కానీ వాళ్ళకి ఏ పరిస్థితుల్లో సీట్ ఇవ్వద్దని మొట్టమొదటి మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం మేము. ఇప్పుడు కూడా దరిదాపు అట్లాగే జరిగింది. అయితే ఒకటి బాహుళ్యం మీద, ఇప్పుడు ఆంధ్రదేశం ఉందంటే 7 కోట్ల పాపులేషన్ ఉంది. ఈ 7 కోట్ల పాపులేషన్ని ఆపడం అనేటువంటిది ఎవరి తరము కాదు. తాగే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి కొంత ఉంటుంది. తర్వాత ఏమిటంటే ఈ వ్యాపారం చేసే వాళ్ళలో కొంత ఉంటుంది. ప్రభుత్వంలో కూడా కొంత నిస్తబ్దత, పనిచేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇన్ని రకాల వాళ్ళు పనిచేయబట్టి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇళ్లల్లో కాస్తున్నారు. ధూళిపేటలో అక్కడ ఇళ్లల్లోనే తయారు చేస్తారు నాటు సారా, నాటు కళ్ళు, ఇవన్నీ కూడా. కనుక ఇదంతా ఆపడం చాలా కష్టం. అయితే నేను చెప్పేది ఏంటంటే, నా సర్వేలో నేను కనుక్కుంది ఏమిటంటే 50% తగ్గింది. కానీ ఈ ఎలక్షన్స్ టైంలో
ఆ 50% పెరిగింది అని మేము అనుకుంటున్నాం. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎలక్షన్లలో దొంగ సారా వస్తుందమ్మా, బార్డర్స్ నుంచి వస్తున్నది, ఇళ్లలో తయారు చేయటం లేదంట అలా ఉన్నది. కానీ 50% అవ్వటం కూడా అచీవ్మెంట్ కిందే లెక్క నేను అంటున్నా. ఆ మాటకు చెప్పాల్సి వచ్చింది. మేమంటుంది ఏంటంటే పెరిగింది, అసలు నిషేధం అనేది ఏం కనిపించలేదు ఈ ఎలక్షన్స్ టైంలో అంటున్నాం. లేదమ్మా, అంటే మీరు ఇనాక్టివ్ గా ఉన్నారా? ఇవాళ మీరు రోడ్ల మీద తాగి వచ్చి పడి అరిచి కేకలేసేవాళ్ళు లేరు, తర్వాత కేసులు పెట్టేవాళ్ళు లేరు. అనేక మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి సుబ్బమ్మ గారు మీ పోటీ వాళ్ళు ఈ ఉద్యమం చేయబట్టి ఇవాళ మేము కడుపు నిండా అన్నం తింటున్నాం, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, బట్టలు అని ఆడవాళ్ళు చెప్తున్నారు, మా మధ్యతరగతి కానీ వర్కింగ్ లేబర్ కానీ అందరు చెబుతున్నారు. అంటే తాగి పడిపోయిన వాళ్ళు లేరు, ఎవరు అరవడం లేదు అని అంటున్నారు, కాబట్టి అంత నిషేధం ఉంది అని అంటున్నారు. సింబల్ గుర్తు కింద మనకు ఉండేది ఏ రోడ్డు మీద తాగి మీద వాడిని పట్టుకొచ్చుతుండేవాళ్ళు, కేసులు పెడుతుండేవాళ్ళు. అయితే ఇప్పటికి కూడా మరి ప్రొఫెషన్ వాళ్ళు కొంత పట్టుకుంటున్నారు. నిషేధం విధించడంలో ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం అని మీరు ఒప్పుకుంటారా? నేను అనేది ఏమిటంటే, నిజంగా చెప్పాలంటే న్యాయంగా నా మనస్ఫూర్తిగా చెప్పేది ఏమిటంటే, ఈ విషయంలో చీఫ్ మినిస్టర్ మటుకు చాలా పట్టుదలగా ఉన్నాడు. అమ్మా మీరు ఏమడిగినా నేను ఇస్తాను, సహాయం చేస్తాను, బ్యాన్ చేశాను, ఏ రకమైనటువంటి మీకు హెల్ప్ కావాలన్నా నేను నిలబడి చేస్తాను. నాకు ఎంత నష్టం, 1,350 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది, అయినప్పటికి కూడా నేను నిలబడ్డాను, ఇంకా ఖర్చు పెట్టి పనిచేస్తాను అనేటువంటి హామీ ఆయన ఇచ్చాడు మాకు, ఇస్తున్నాడు చెబుతున్నాడు. తర్వాత ఇక్కడ యంత్రాంగం పనిచేయాలి కదా, అన్ని మినిస్టర్లు చేయలేరు. మేడం అబ్స్ట్రక్షన్ అనుకోకండి, మీరు కూడా సారా వ్యాపారంలో లాభ నష్టాలు లెక్క వేస్తారేంటి? అసలు ఆయన నష్టం వస్తుంది అని చెప్తున్నారు, ఆ విషయాన్ని మీలాంటి వ్యక్తి రిపీట్ చేయకూడదు. అసలు సారా వ్యాపారం మీద లాభం ఎక్స్పెక్ట్ చేయడం ఏంటండి? లాభం అంటే మొదటి నుంచి లాభం వచ్చింది కనుక ఇవాళ నష్టం అన్నాం. మీలాంటి డబ్బులు కావాలి, సారా వ్యాపారంలో మీరు ఎత్తకూడదు మేడం. మేము చెప్తున్నాము, మేము అనేది ఏమిటంటే ప్రజల యొక్క రక్తం తాగి వాళ్ళ డబ్బులు తీసుకోవడం న్యాయం కాదని మేము మొదటి నుంచి అన్న మీదతే వాళ్ళు ఆ పనిచేశారు, లేకపోతే అంత తేలిగ్గా జరిగింది అనుకుంటున్నారా మీరు? ఇది మాకు ఈ లాభ నష్టాలు మీరు చెప్పొద్దు. మీరు ఈ విషయంలో ప్రజల యొక్క శ్రేయస్సు, వాళ్ళ వెల్ఫేరే మనం చూడాలి, కానీ మీరు ఈ విషయంలో వేరే రెండో మాట చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మేము సారా దాక్కపోతే మా డబ్బు మాకే ఉంటుంది, మా వెల్ఫేర్ మేమే చూసుకుంటాం, మీకు వాళ్ళు అంటున్నారు నష్టం అని. నష్టం అయినప్పటికీ చేస్తా అన్నాడని ఆయన అన్నమాట నేను మళ్ళీ చెప్తున్నా. అందువల్ల ఆయన పట్టుదలగా ఉన్నాడు నా దృష్టిలో. కానీ మిషనరీ ఉంది కదా, ఎక్సైజు, పోలీసు, తర్వాత మిగతా మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయాల్సిన పని. కానీ ఇది ఒక్కళ్ళ వల్ల అయ్యే, మా వల్ల అయ్యేది కాదు, వాళ్ళ వల్ల అయ్యేది కాదు, ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదించి చేయాల్సినటువంటి మహోద్యమం ఇది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు ముందుకు పోవడానికి మీరేం కృషి చేస్తున్నారు? సాటి మహిళగా పలు ఉద్యమాలలో పాల్గొన్నారన్నారు కదా, మీరు అయ్యో చాలా ట్రస్టులు కూడా ఉన్నాయి కదా, నేను ఇప్పుడు దాని ద్వారా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? నేను నానుగా తర్వాత 40 ఏళ్ల నుంచి నా జీవితం అంతా దానికే అంకితమైంది. ఈ రకరకాల సంస్థలు ఏం చేస్తాయంటే స్త్రీలలో చైతన్యం తేవటం, మహిళాభ్యుదయ సంస్థను పెట్టి దాని తర్వాత వర్క్షాపులు, సభలు, సమావేశాలు, నెలకు 30 మందిని తెచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటం, అనేక సబ్జెక్టుల మీద వాళ్ళకి ఇన్వాల్వ్ చెప్పడం, లీగల్గా, సోషల్గా, పొలిటికల్గా ఓటు హక్కు అన్నీ చెబుతాం మేము, చెప్పండి. 60 సబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు చేసిన కార్యక్రమాలు మహిళల్లో కూడా తృప్తిగా లేవండి, అసంతృప్తితో ఉన్నారు. అమ్మా ఈ మహిళలు అనేటువంటిది గత 2000 సంవత్సరాల నుంచి డిప్రెస్డ్, మోస్ట్ డిప్రెస్డ్ డిజార్గనైజ్డ్ సెక్టర్ ఇన్ ది వరల్డ్. నాకు ఇక్కడ ఇండియా కాదు, భారతదేశం కాదు, ఆంధ్రదేశం కాదు, ప్రపంచం మొత్తం మీద సమస్య ఉంది. అందుకే ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ పెట్టారు, డికేడ్ పెట్టారు, ఇవన్నీ పెట్టి పనిచేస్తుంటే కూడా మార్పు రాదు. నేను చేసిన పని వల్ల అంత తొందరగా వస్తుందని నేను చెప్పను, అయితే రాలేదని నేను నమ్మను. ఎన్నో మంది చచ్చిపోతామని వస్తుంటే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఇన్ టైంలో ప్రొటెక్ట్ చేయలేదని కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. అట్లా ఉంటాయి, దాని దేవుడు ఉండొచ్చు, కానీ ఇన్ టైం అంటే వాళ్ళు ఎవరన్నా నా దగ్గరికి వస్తే వాళ్ళని బతక చచ్చిపోవద్దమ్మా, మనం చచ్చిపోవడానికి పుట్టలేదని వాళ్ళకి ధైర్యం ఇచ్చి నా దగ్గర నేను కౌన్సిలింగ్ నడుపుతా, 10 ఏళ్ల నుంచి నడుపుతున్నా. ఆడవాళ్ళ భర్తలు బాధ పెట్టినటువంటి పెడితే ఆడవాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళని ఏదో విధంగా ట్రైనింగ్లో పెట్టడమో, హోమ్కు పంపడమో, ఇద్దరిని కలిపి రాజీ కాంప్రమైజ్ చేయడమో ఏదో ఒకటి చేస్తా. నాకేం చెప్పకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయం చచ్చిపోతే మనం ఏం చేయగలం? కొంచెం ధైర్యం ఉండి మన దగ్గరకు వస్తే మా బోర్లు చూస్తే నేను ఎక్కడో అక్కడ పెట్టి బతికిస్తాను. బతికిన వాళ్ళు మీ దగ్గరికి రావటమే కానీ ప్రాబ్లం ఉన్న చోటకి మీరు వెళ్ళరా? ప్రాబ్లం ఉన్నా మాకు తెలియదు, ఇంట్లో మంది దాయి చచ్చిపోతే నాకెడ తెలుస్తుంది? ఏదన్నా డౌరీ ఎత్తుంటే వెళ్ళి పరిశోధిస్తా, డౌరీ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఒకటి నాకు ఉంది. పేపర్లలో వస్తూనే ఉంటాయి కదా వార్తలు, వాళ్ళకి స్పందించి మీరు ఏమైనా కార్యక్రమాలు చాలా చోట్ల చేస్తాము. కానీ ఇంతలా సిటీ మీ దగ్గరకు వస్తే చేస్తున్నారే కానీ మీరు మాత్రం ఎక్కడికి ప్రజల్లోకి చొచ్చుకుపోవట్లేదు. ఎందుకు పోమమ్మా, మా పనే అది. చాలా చోట్లకి వెళ్ళి నేను కలిసి మీ రిపోర్ట్లు రాసుకొని కంప్లైంట్లు ఇచ్చి చేసిన ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ స్త్రీలకు మధుర, షకీల, రమీజాబీ కేసుల్లో పోలీస్ స్టేషన్లో వాళ్ళని రేపు చేస్తే మేము సుప్రీం కోర్టు దాకా కేసు, మధుర కేసు పట్టుకెళ్ళాం. అంటే కేవలం పబ్లిసిటీ కోసమే? పబ్లిసిటీ కోసం లేచేది నిలవదమ్మా. ఎప్పుడు మన చిత్తశుద్ధితో నీ కమిట్మెంట్ ఉండి నిజాయితీగా పనిచేసే మనిషి ఎవరో
పబ్లిసిటీ చేసే అందరికి మీ అందరికీ తెలుస్తుంది. జనరల్ గా మనం దాసలేమవి, వెనక జనం ఉండి మమ్మల్ని పరిశీలిస్తుంటారని తెలుసు మాకు. అసలు ఒకటి, పబ్లిసిటీ అనేది ఎప్పటికీ నిలవదు మనిషిలో. నిజానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అందరూ అనుకుంటారు. దాందేమిటి అనుకుంటే అనుకోవచ్చు, అనేక లోకో భిన్న రుచి, కొంతమంది కళ్ళద్దాలు రకరకాలుగా కనపడతాయి. దాన్ని మనం ఏం చేస్తాము? జీవితం అంతా అంకితం చేసి 40 ఏళ్ళ నుంచి నా ఆస్తిపాస్తులు, నా నగలు, వజ్రాలన్నీ పత్రిక సంస్థలకి విల్లు రాసి రిజిస్టర్ చేశా. నేను డబ్బు పెడుతున్నా, టైం పెడుతున్నా, శ్రమ పెడుతున్నా, మాటలు పెడుతున్నా, విమర్శలు అయినప్పటికీ నా ఉద్దేశం ఏంటంటే మహిళోద్యమం, మహిళలు బాగుపడాలి, ఒక స్త్రీ కన్నీరు తుడిచినా చాలు అనే ఉద్దేశంతో కమిట్మెంట్ ఉండి చేస్తున్నారు. అంటే అనుకోవచ్చు, తన తప్పులేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళదమ్మా. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు ముందుకు పోవాలంటే మీరు ఇచ్చేది ఏంటి చెప్పండి? నేను చెప్పేది ఏమిటంటే చేస్తున్న కృషి కూడా చెప్పండి. సామాజికంగా మహిళలు, ముఖ్యంగా సమాజం అనేది చాలా బ్రహ్మరాక్షసి మనకు. ఒక మనిషి మొగుడు చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటే సమాజం విమర్శిస్తుంది. ఒక తల్లి ఎవరైనా మోసం చేసి అన్వేడ్ మదర్ అయితే ఆమెని నానా మాటలు హింస పెడుతుంటుంది. ఆ తప్పు మగవాడిదైనా ఆడ మనిషినే హింసిస్తుంది. ఆ పుట్టిన పిల్లవాడిని కూడా నీచంగా చూస్తుంది. కాబట్టి సామాజికంగా అనేక సోషల్ ఈవిల్స్, స్త్రీని ఇంట్లో బయట కుటుంబంలో హింస, బయట హింస, తల్లిదండ్రులు తల్లిగా చూడరు, భర్త చూడు, కొడుకు చూడు, ఆఫీసుల్లో నెక్కిరించే వాళ్ళు కొక్కిరి, బస్సుల్లో కూడా ఈవిటీజింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ సామాజికంగా స్త్రీ మారాలంటే వాళ్ళల్లో చైతన్య ధైర్యం తేవాలి. చంపుతాడంటే నువ్వు రామ్మ నా దగ్గరికి అని టీమ్స్ చేసి పల్లెటూరు వాతావరణాల్లోనూ పల్లెల్లో మీరు ఏమైనా ప్రవేశపెట్టారా? పల్లెటూరులో నేను 1964 నుంచి గ్రామాలన్నీ తిరిగి ఫ్యామిలీ ప్లాన్ నుంచి చేసిన. ఇప్పటికీ స్త్రీ అదే దీంట్లో ఉంది కదండి. లేదమ్మా, ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి కనుక్కుంటే ఎక్కువ డైవోర్స్ కేసులు పెరిగినాయంటే కారణం ఏమిటి? పెరుగుతున్నాయంటే స్త్రీలలో చైతన్యం, మునుపు పడుండే వాళ్ళం, నోరు మూసుకొని కొట్టినా తిట్టినా చంపినా ఏం చేసినా, ఇప్పుడు అట్లా ఉండటం లేదు. మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించారు, అందుకే విడాకులు ఎక్కువగా ఇస్తున్నారు అంటున్నారు మీరు. విడాకులు ఇవ్వటమే అభివృద్ధి అంటే ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి మీరు ఏమిటంటే, ఒక స్త్రీ తన ఆనందం కొరకు, సంతోషం కొరకు, సుఖం కొరకు, సన్నిహితత్వం కొరకు, వీటన్నిటి కొరకు పెళ్లి చేసుకుంటుంది భర్తని. చేసుకున్న తర్వాత ఆ భర్తలు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆవిని పీడించడం, హింసించడం, డౌరీ రాలేదని చంపడం, డౌరీ హెరాస్మెంట్ చేయటం, ఈ రకరకాల హింసలు పెడుతున్నారు. పెట్టినప్పుడు పూర్వం రోజుల్లో అయితే ఏమిటంటే స్త్రీలు ఇంతకన్నా దారి లేక, రక్షణ లేక, ఎవరు చూసేవాళ్ళు లేక, చట్టాలు లేక, తర్వాత మాబోటి సహాయం చేసేవాళ్ళు లేక చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ రావటం వల్ల వాళ్ళలో అవేర్నెస్, చైతన్యం వచ్చి మేము ఎందుకు చావాలి, అతను దుర్మార్గుడు అయితే మేము వదిలేసి బతుకుదాం అనేటువంటి మైడియాని క్రియేట్ చేస్తారు మేము. అది తప్పని నేను అనుకోను. అందరి భర్తలు వదిలిపెట్టడం లేదు, అందరిని వదిలిపెట్టమని మేము చెప్పాం, వాళ్ళు వదిలిపెట్టినప్పుడు నేనంటే 60 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాం. కాబట్టి ఏమిటంటే అట్లాంటి భర్తల్ని వదిలిపెట్టేటువంటి మెంటాలిటీ స్త్రీలలో వచ్చింది, అది సంతోషకరమని నా అభిప్రాయం. స్త్రీ స్వేచ్ఛ అనేది ఒక సుబ్బమ్మ గారే ఎక్కువ ఉపయోగించుకున్నారు. ఇంట్లో అతను ఆయన భర్తకే సరైనటువంటి స్వేచ్ఛ లేదు, ఆయనకే ఉపయోగించుకునేది అని చెప్పి చాలా మంది మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా అనగా విన్నాము. దీనికి మీరేమంటారు? అది చాలా పొరపాటు. స్వేచ్ఛ అంటే భర్తని డామినేట్ చేయడం కాదు, నా ఒకదాని కొరకు. అసలు ఆ మాటకు వస్తే నాకేం బాధలు లేవు, కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు ఎప్పుడు కూడా. ఇది సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయం. ఒక అన్యాయం స్త్రీని అణగదొక్కడం, హింస పెట్టడం, అట్రాసిటీస్ చేయడం అనేటువంటిది సమాజంలో 50 మంది ఆ మగవాళ్ళు చేస్తారని అంచనా. అందరు చేస్తున్నారని నేను కూడా అనను. కనుక 50 మంది బాధపడేటువంటి ఉద్యమాల్లో మనం పనిచేసి వాళ్ళకి సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని కలిగించడం అనేటువంటిది మన మెయిన్ థీమ్. మీరు అనేక గ్రంథాలు రాశారు అని అన్నారు కదా, మీరే ఎక్కువగా రాశారా, మీ భర్త రామ్మూర్తి గారే ఎక్కువగా రాస్తారా? గ్రంథాలు అంతా అనర్గళంగా 3 గంటలు మాట్లాడినా 3 గ్రంథాలు రాస్తుంటా. నా భర్త ఏమిటంటే ఆయన సహాయం ఉంటుంది, కొన్ని ఇంగ్లీష్ గ్రంథాలు ఎక్కువ ఉంటాయి, ఆ సహాయం ఎంతవరకు నోట్స్ తీసుకోవటం, ఏదైనా నాకన్నా కొంచెం అనుభవంలో వయస్సులో లాయర్ కనుక కొంచెం ఉండేవాడు నిజమే ఆయన సహాయం. ఇప్పుడు మిమ్మల్ని అయినా అడుగుతా సహాయం అమ్మా ఈ మాటకి ఏమిటి ఈ పదం అట్లా ఆయన్ని అడగడం తప్ప గ్రంథాలన్నీ 100% నేరాసినవే. పక్క వాళ్ళ సహాయం ఎక్కువ తీసుకున్నప్పుడు పలానా వాళ్ళ సహాయం తీసుకున్నాను అని మీరు వేస్తే బాగుంటుంది కదా, ఏకంగా మీ పేరే వేయించేసుకుంటే డైరెక్ట్ బాగుంటుంది కదా. మీరు నువ్వు 99 పని నేను చేస్తా, మీరు వచ్చి ఒక సహాయం కొంచెం చేస్తారు, అంత మాత్రాన అంత 10 మంది సహాయం చేస్తే అందరి పేర్లు ఎక్కడ రాస్తాం? ఎవరైనా కృతజ్ఞతల్లో ఎవరైనా ఎక్కువ పని చేసి సహాయం చేస్తే రాస్తాం. ఆ ప్రతి పుస్తకంలో ఆయన పేరు ఉంది మీరు చూడండి వచ్చి. అంటే మీ భర్త రామ్మూర్తి గారు ఎక్కువ సహాయం చేస్తున్నారంటున్నారు, మీరు రాసే తక్కువ అంటారు? ఇతరత్రా చేస్తారు మహిళోద్యమంలో, ఆయన కూడా ఆయన మేల్ ఫెమినిస్ట్ ఆ మాటకు వస్తే, అందువల్ల ఆయన సహాయం చేస్తారు. ఇప్పుడు నేను వస్తే అనేక కేసులు వస్తాయి, పనిచేస్తారు, లీగల్ అడ్వైజెస్ చేస్తారు, కానీ ఉద్యమాలు భావం అంతా అగ్ని నేనే. ఇప్పటి వరకు మీరు చాలా కాలంగా చాలా సంస్థలు ప్రారంభించారు, వాటికి ఎంతో మీరు సేవ చేశారు, వీటన్నిటిలో మీరే ఒకరుగా నేనే ఒక సర్వంగా భావించి ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిపోవాలి, మహావృక్షంలా ఉండాలి అన్న తపన, తర్వాత అదే మీకు కొంచెం అహంగా భావించి అందరూ అంటుంటారు, మరి ఇది ఎంతవరకు సంబంధించింది అనుకోవచ్చు. కానీ నేను ఒక మాట చెబుతున్నా,
ఈ 10 సంస్థలు ఫౌండర్ని నేను, వాటికి డబ్బులు సంపాదించి పెట్టింది నేనే. తర్వాత ఇప్పుడు ఏమంటున్నానంటే నా పని అయిపోయిందమ్మా, ఎవరన్నా వచ్చి చేసుకోండి అంటే ఎక్కువ మంది ఎందుకు రారో చెప్పేదా? ఒక్కొక్క ఇష్యూలో వచ్చి కలుస్తారు. ఇప్పుడు డౌరీ డెత్తుల మీద సర్వే చేద్దామంటే వస్తారు, సారా మీద పెడదామంటే వస్తారు, 79లో కూరగాయల మీద ప్రదర్శన పెట్టాము చెన్నారెడ్డి కాలంలో, కూరగాయలు విదేశాలు పెడితే పెద్ద ప్రదర్శన పెట్టాము, 1000 మంది వచ్చారు. ఒక్కొక్క ఇష్యూ మీద కలిసి వస్తారు. కానీ నా సంస్థల్లో నా దగ్గర వచ్చి పనిచేయాలంటే సుబ్బమ్మ గారు లాగా మనం ఎదగలేమే, ఇవాళ పెడితే రేపే ఎదగాలనేటువంటి ఐడియా కూడా కొంత తప్పు లేదది. ఆ రోజుల్లో మేము చీవలాగా పైకొచ్చాము, ఇవాళ అట్లా కాదు. వాళ్ళు రెక్కలు వచ్చినటువంటి ఎక్కువ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా వస్తున్నారు. అలా కాదండి, ఇప్పుడు ఇన్ని సంస్థలు పెట్టారు కదా సుబ్బమ్మ, అందరూ ఎదగకపోవచ్చు, కానీ మీరు ఎంతవరకు వాళ్ళని ఒక్కొక్క సంస్థకు ఒకళ్ళు అధినేతగా భావించి వాళ్ళని తయారు చేస్తున్నారనేది చేద్దామని నేను చాలా పట్టుదలగా ఉన్నా. చివరికి అడిగి 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 విసుగు పుట్టి నేను ఒకటే మాట అనుకున్నా. చివరి మాట ఏమనుకున్నానంటే ఈ ఉద్యమాలన్నీ ఎవరో వచ్చి చేస్తారు ఉద్ధరిద్దామని అనుకోలేదు, పెట్టలేదు. నా కొరకు పెట్టుకున్నాను నేను, నేను చేద్దాం. ఎవరన్నా వస్తే ఇచ్చేసి వెళ్ళిపోతా, అప్పుడు అవన్నీ నేను పట్టుకుపోను కదా. చివరి దశకు వచ్చాను కదా, రావాలి, రావటంలో. ఇప్పుడు వీరేశలింగం గారు ఉద్యమాలు పెట్టాడంటే ఆయన ఎందుకు పెట్టాడు? సమాజం మంచి కొరకు పెట్టాడు. ఆయన ఫాలోయింగ్ లేదు, ఆయన కూడా పాపం చచ్చిపోయి 4 ఉన్నారు. సుబ్బమ్మ గారు, మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం మీరు 2.5 ఎకరాలు స్థలం సేకరించారు కదా, దాంట్లో భవన నిర్మాణం ప్రారంభమైందా? నారసింగిలో 10 ఎకరాలు కొన్నాం, కొన్నాం కానీ జనవాళ్ళు కొన్నాం కానీ దానికి చేసే శక్తి తగ్గిపోయింది. నాకు 72 ఏళ్ళు వచ్చినాయి. మనుషులు దానికేం రాలే, మేమే మాడబ్బుతోనే కొన్నాం. ఎప్పుడో 7 ఏళ్ల నాడు కొన్నాము. దాని మీద ఏం చేయాలంటే స్త్రీలకు సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాములు, అసలుగా వాళ్ళల్లో బ్రతుకు తెలుగు నేర్చుకోవడానికి ఏదైనా ఉద్యమాలు పెట్టి ఇక్కడ ట్రైనింగ్ ఇద్దామనంటే వీళ్ళు ఇటుకలు పనిచేయటం, ఇళ్ళు కట్టడం, వాటర్ పెట్టడం, కరెంటు పెట్టడం, ఇవన్నీ మగాళ్ళు ఎందుకు చేయాలి? ఆడవాళ్ళకు కూడా అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చి చేయిద్దామని నా ఉద్దేశంతో పెట్టారు. అది ఒకటి. ట్రస్ట్ మేమే పెట్టాం, మాదే ట్రస్ట్. ఎవరున్నారని ప్రశ్న కాదు, ట్రస్ట్ లో కూడా మీరే. ట్రస్ట్ ఎవరు ఏం చేస్తుందని మెయిన్, ట్రస్ట్ లో మేము ఉండకండి. నేను పెట్టిన ట్రస్ట్ కు నేను ఉండకండి, ఎక్కడికి పోతాను? నేనే డబ్బులు పెట్టుకొని పెట్టాను. ఉంటాం, ఫౌండర్ ట్రస్టీ ఉంటుంది బతుకున్న వాళ్ళు, తప్పదు, ఎక్కడైనా చూడండి. కానీ ఇతరులను కూడా పెట్టాము, ఎవరు వచ్చి చేసేవాళ్ళు కనపడలే. నాకు శక్తి తగ్గింది, ఆ కోరిక మటుకు మిగిలిపోతున్నదేమో అని బాధపడుతున్నా నేను. మీకు వారసులు ఎంతమంది తయారు చేశారు? వారసులు అంటే ఇవి వారసుల్ని బజారు పోయి కొనుక్కొచ్చే వస్తువులు కాదు ఇవి. వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండి, చైతన్యం ఉండి, ఆలోచన ఉండి, మనం ఈ పని చేద్దామని మేమంతటా పోయినాం. మా కమిటీలో వేయలేదని పోట్లాడేవాళ్ళం ఆ రోజుల్లో. ఆంధ్రోద్యమంలో పనిచేస్తే విశ్వనాథం గారు లచ్చన్న వాళ్ళతో పోట్లాడేదాన్ని, నన్ను మళ్ళీ ఎందుకు అయ్యారు, మాకు కూడా సీట్ ఎందుకు ఇవ్వరు అని పోట్లాడాం. కానీ మేము వారసులు అంటే ఇప్పుడు మనం పిలుచుకొస్తే ఇప్పుడు నా పిల్లలు అంటే వాళ్ళకి ఎంత చేయటం? ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే అందరికీ ఎక్కువగా సంపాదించుకుందాం, భోగాలు త్యాగాలు లేవు. మల్లాది సుబ్బమ్మ గారు, మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే 40 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా, 40 సంస్థలు ఉన్నాయి, నేను విస్తరించాను అంటున్నారు. మీ తర్వాత ఈ సంస్థలన్నింటినీ పొడిగించేదానికి మీరు ఎంతమంది నాయకురాళ్ళని తయారు చేశారు? కొంతమంది పేర్లు చెప్పండి చాలు. ఇప్పుడు నేను అదే చెబుతున్నానమ్మా, ఎవరు రావటం లేదు. నేనేం చేసేది, నేను బజారు పోయి వీసి వంకాయలు కొనుక్కురావడం కాదు ఇది. ఇది ఉద్యమం, త్యాగం, నిజాయితీ, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి. సుబ్బమ్మ గారు, నేను పబ్లిక్గా ప్రతి మీటింగ్లో చెబుతున్నా, అనేక ఆర్టికల్స్లో రాశాను నేను ఈ విషయం. అంతేగాని నేను నేను ఎవరిని రావద్దని లేదు, నా సొంతం కాదు, సభ్యులకి సంస్థలు అవి. సుబ్బమ్మ గారు, అందువల్ల ఏంటంటే వాళ్ళు రావాలి, వాళ్ళు కనుక్కొని నా దగ్గర చేస్తే ఇవాళ ఇచ్చేస్తారు రమ్మని, ఎవరినైనా రమ్మను. సంఘసేవ వేరు, రాజకీయం వేరు. మీరు సంఘసేవ కంటే సంఘసేవలో రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? లేదండి. మీరు ఎన్టీ రామారావు టికెట్ అడిగారు, అసెంబ్లీ టికెట్ ఎందుకండి? ఎప్పుడు అసెంబ్లీ టికెట్ అంటే ఇప్పుడు ఒకటండి, రాజకీయము సాంఘికము బొమ్మ బొరుసు లాంటివి. చట్టాలన్నీ తయారు చేసేది రాజకీయం, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది సాంఘికంగా మనం. కనుక ఏమిటంటే అవినాభావ సంబంధం ఉంది. నేను కూడా పార్లమెంటుకు పోటీ చేశాను 1950లో, 62లో మున్సిపాలిటీకి చేశా, చేశాను. ఏదో ఓట్లు తక్కువ వచ్చినాయి, అది వేరు సంగతి. కాబట్టి రాజకీయం నుంచి మనం పారిపోలేము. మన జీవితంలో రాజకీయం సాంఘికం రెండూ కావాలి. కనుక దీనికి దానికి సమాన ప్రతిపత్తి ఇవి. రాజకీయంలోకి పోయినప్పుడు మా హక్కులు మేము సంపాదించుకోగలం, మాట్లాడగలం. రాజకీయాల్లో వద్దాం అనుకుంటున్నారు మీరు? రాజకీయాల్లోకి రాగలం, కానీ ఈనాడు మాకు ఆ డబ్బు పెట్టే శక్తి, రాజకీయాల్లో కులాల ప్రాతిపదిక ఉండాలి, డబ్బు ఉండాలి, అంగబలం, అర్ధబలం, అధికార బలం ఇవన్నీ ఉండాలి. ఉన్న వాళ్ళకు ఈనాడు చలామణి, రాజకీయాలు మురిగిపోయిన. ఇవాళ మహాత్మా గాంధీని తెచ్చి మెహదీపట్నంలో నిలబెడితే పక్కన టక్కాని మన్నాడు ఓడిపోతాడు. చెప్పింది చేయటం, చేసిందే రాయటం, రాసిందే చెప్పటం తప్ప. పరిస్థితి విషమించినప్పుడు మేము బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి రిజైన్ ఇచ్చి అల్లరి చేసేది నిజం. ఇప్పుడు అంత దూరం రాలే. ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళ చేతుల్లో, పోలీసుల చేతుల్లో ఉంది. తర్వాత తాగే వాళ్ళు కూడా చిత్తశుద్ధి లేకుండా దొంగతనంగా తెచ్చు తాగుతున్నారు. దొంగతనం చేసే వాళ్ళని ఎవరు ప్రభుత్వ వైఫల్యాలని మీరు ప్రజలకు చూపించి
ప్రజలు ఇంత స్పందించి ఉద్యమం చేసింది. ఇప్పుడు 5 మినిట్స్ లో నేను బాటిల్ ఇక్కడికి తెప్పించగలను. ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు అంగీకరించి మీరు వారి మీద యుద్ధ ప్రకటన చేయగలరా? దొరుకుతున్నాయని ఒప్పుకుంటున్నాం. దొరుకుతున్నాయంటే డబ్బు కొరకు గడ్డి తినే వాళ్ళు ఉన్నప్పుడు దొరక ఏమవుతాయండి? ఏ పని అయినా శిక్ష ఉంది, హత్య చేస్తే మరణ శిక్ష ఉంది. అయినా సరే మీ నోళ్ళు మూతపడ్డాయంటే మీరు అమ్ములు పోయినట్టే కదా. ఏది మూతపడలే, మా నోళ్ళు తెరిచే ఉంటాయి. జీవితం అంతా చేసిన కార్యక్రమం మేము అమ్ముడు పోయే వాళ్ళం కాదు. మాకు డబ్బులు ఎక్కర్లేదు, పేరు ఎక్కర్లేదు, పదవి ఎక్కర్లేదు. ఆయన కావాలంటే అందులో పోయినాం, ఆయన సరి చెబితే బయటకు వచ్చి అరుస్తాం. మొత్తం ఉన్న ట్రస్ట్ అన్నింటిలో మీరే ఉంటే ఎలాగండి? ఇప్పుడు మీ ఓటు వాళ్ళు వచ్చి ఎవరైనా చెయ్యొచ్చు. అందరినీ రెండవ నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, బిగించుండవు. వచ్చి చేసేవాళ్ళేరి త్రికరణ శుద్ధిగా నిజాయితీగా కష్టపడి అంటే అసలు లేరని నేను అన్ను నాలాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఈ సుబ్బమ్మ గారి చెట్టు కింద మర్రి చెట్టు కింద మనం ఎదగం, మనకెందుకు మనమే పెట్టి చేద్దాం? మన మర్రి చెట్టు నీడలో గడ్డి మొలుస్తుందా? మొలిచినా అది పెరుగుతుందా? ఇది 72 సంవత్సరాల వయస్సున్న సుబ్బమ్మ గారి సంశయం. నీడనిచ్చే మర్రి చెట్టు విరవీగడం కాదా ఇది? చరిత్ర ఇచ్చిన అనుభవాలు నెమరు వేసుకునే అలవాటు లేని వాళ్ళు ఈ అక్షర సత్యాల్ని జీర్ణించుకోలేరు. సమాజం పేరుతో అఐఇలు మొదలుపెట్టే వాళ్లకు రాజకీయమే చివరి మజిలీ అవుతున్న దురదృష్టపు రోజులివి. ప్రజల కోసం బతికే వాళ్లకు వాళ్ల పేరుతో పుట్టే ప్రతి సంస్థకు ఒక బాధ్యత ఉండాలి, ఇంకో అకౌంటబిలిటీ ఉండాలి. ఈ సంస్థ ఆశలు, ఆశయాలు, ఆస్తులు ప్రజలకే చెందాలి. అలా జరుగుతోందా? వాళ్ల కోసం బతుకుతున్నామనే వాళ్లంతా మర్రి చెట్లయిపోతే ఇక గడ్డిపోచల్లాంటి సామాన్యులకు ఎవరు దిక్కు? సుబ్బమ్మ గారా, ఆలోచించాలి. ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసార మిదం జగత్.